పద్దెనిమిది రోజుల తర్వాత అక్కడ ప్రతిష్టంభన కొనసాగుతున్నటువంటి వేళ నరేంద్ర మోడీ సరిహద్దులకు వెళ్ళటం చైనాకి స్పష్టమైనటువంటి సంకేతం ఇవ్వడం విస్తరణవాద కాంక్ష మానుకోండి వికాసం వైపుకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ప్రపంచం విస్తరణవాద కాంక్షని అంగీకరించట్లేదు అన్నటువంటి నీతిని చెప్తూ సేమ్ టైం భారత భూభాగంలో ఒక్క గజం కూడా పోనీయం అలా కాపలా కాసేటువంటి ప్రతి సైనికుడికి నూట ముప్పై కోట్ల జనాభా భారత జనాభా ఆశీస్సులు ఉన్నాయి మీరే మా ఆసియా దీపాలని గుర్తు చేయటం ఇది ఒక కీలకమైనటువంటి పాయింట్ దాని తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ క్యాబినెట్కి సంబంధించినటువంటి ఆ విభాగాలకు నిపుణులతో చర్చించడం ఆ తర్వాత స్పెషల్ ఫోర్సెస్ మళ్ళీ అక్కడికి ఏదైతే ఇంత ముందు సర్జికల్ స్ట్రైక్స్లో పార్టిసిపేట్ చేసినో అవి సరిహద్దులకి చేరటం ఇంకొక వైపును చూస్తే మనకి ఇప్పుడు చైనాని ద్వేషిస్తున్నటువంటి దేశాలతో అమెరికా ఫ్రాన్సు రష్యా జపాన్ జర్మనీలకి తాజా పరిస్థితిని భారతదేశం వివరించింది అనేటువంటిది కీలకమైనటువంటి సమాచారం అంటే ఏదైనా సరే స్టెప్ ఉందేసేటప్పుడు వాళ్ళ అనుమతి లేని తీసుకోరు ఇంటిమేట్ చేస్తారు పీఓకే మీద చేసేటప్పుడు ఏం చేసాం అట్లాగే బాలాకోట్ మీద చేసేటప్పుడు ఏం చేసాం పక్కన అటు బయలుదేరి ఇటు పక్కన వీళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాం ఉగ్రవాదులనే కొడుతున్నామని ఇక్కడైనా అదే ఏ స్పాట్ ఉందో ఆ స్పాట్ వరకే మేము చూసుకుంటాం అంటూ సేమ్ టైం చైనా దానికేమో దాన్ని అసలు నమ్మే పరిస్థితి కాదు వీళ్ళెవరు కూడా ఐసోలేట్ అయినటువంటి చైనా అందరితో కలిసి ఉన్నటువంటి భారత్ల మధ్య సాగుతున్నటువంటి ఈ సరికొత్తదైనటువంటి వ్యూహాలలో ఈ దేశాలకు సమాచారం అందించడం అనేటువంటిది కీలకమైనటువంటి పరిణామం ఇంకేం జరుగుతుందో చూద్దాం